అందరికీ నమస్కారం ఇండియన్ కిచెన్ దేశీయ వంటకాలకు స్వాగతం సుస్వాగతం మనం చూస్తున్నాము యమ్మీ యమ్మీ గోన్ రెసిపీస్ చాలా టేస్టీగా అసలు ఎంత సింపుల్ గా ఉన్నాయంటే ఇలా చూసి అలా నేర్చుకొని అలా తయారు చేసుకోవచ్చు అన్నమాట మరి ఈ రోజు స్వప్న ఏం పరిచయం చేస్తున్నారు హాయ్ స్వప్న హలో అండి సో స్వప్న ఈ రోజు ఏం పరిచయం చేస్తున్నారు చెన్నై చోరస్ ఓకే చెన్నై చోరస్ అంట యాక్చువల్లీ వీళ్ళ పేర్లు కొంచెం పోర్చుగీస్ ఇన్ఫ్లుయెన్స్ కూడా ఉంటది కదా అక్కడ పోర్చుగీస్ వాళ్ళ సెట్ అవడం వల్ల ఫుడ్ కాని అన్ని కూడాను గోవాకి పోర్చుగీస్ ఎఫెక్ట్ అయ్యింది సో అందుకే పేర్లు కొంచెం డిఫరెంట్ గా ఉంటాయి కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది తయారు చేసుకునే విధానం చాలా సింపుల్ మరి దీనికి కావాల్సిన ఇంగ్రీడియన్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం ఓకే సో మరి రెసిపీ కావాల్సిన ఇంగ్రీడియన్స్ రెడీగా ఉన్నాయి ఇది కూడా వెజ్ రెసిపీ అండ్ బటానీలు అండ్ అలాగే బంగాళాదుంప టొమాటో ముక్కలు యూస్ చేస్తాం నాక చూస్తుంటే కొంచెం చాట్ రెసిపీ లాగా కనిపిస్తుంది కదా చాట్ కి చేసుకుంటాం అలా ఓకే స్టార్ట్ చేద్దాం ముందుగా కొంచెం ఆయిల్ వేసుకుందాం మార్నింగ్ 7 అన్నారు కదా 7 కి వెళ్ళిపోతారు నైట్ 9 కి వస్తారు సో మీ అమ్మాయి వెయిట్ చేస్తూ ఉంటుంది అమ్మాయి మా ఫాదర్ ఇద్దరు వెయిట్ చేస్తూ ఉంటారు ఓకే మరి తనకి ఏమైనా వచ్చా మీ అమ్మాయికి వంటలు మా అమ్మాయికి కోవిడ్ లో నేను స్టార్ట్ చేయించారండి సో తనకి డిన్నర్ తనే ప్రిపేర్ చేయాలని చెప్తాను 3 మంత్స్ అవుతుంది బానే చేస్తుంది కోవిడ్ వచ్చి ఎంత మందికి వంటలు నేర్పించిందో తెలుసా చెయ్యను అనుకున్న వాళ్ళు అందరూ చేశారు అండ్ ఆల్రెడీ చేస్తున్న వాళ్ళకి ఇంకా రకరకాల వంటలు తుడవడం ఊడవడం అన్ని నేర్పించింది కోవిడ్ ఓకే సో తాళింపు వేసుకుందాం జీలకర్ర ఆవాలు సో ఒక మనిషి ఇండిపెండెంట్ గా ఉండాలి అనే విషయాన్ని మనం గుర్తించాం 2020 లో ఎవరు వచ్చినా రాపోయినా మనం బ్రతకాలి అంటే మనం అన్ని చేసుకోవాలి ఇంకొకటి కూడా నేర్పించింది నాకు తెలిసి ఏంటి అనవసరంగా డబ్బు ఖర్చు పెట్టకుండా ఇంట్లో తిని కూడా బ్రతకచ్చు హే ఎన్ని డబ్బులు దాచేసుకున్నానో 2020 లో షాపింగ్ లేవు డబ్బులు అని మిగిలిపోయి ఫంక్షన్ లేవు పార్టీ లేవు బయటికి వెళ్ళాల్సిన పని లేదు సో నాలుగు నైట్ డ్రెస్సులు ఉంటే చాలు సో కొంచెం కరివేపాకు టమాటోలు వేసుకున్నాను సో కోవిడ్ అందరికి డబ్బులు కూడా బాగా మిగిల్చింది షాపింగ్ లేవు పార్టీ లేవు అంటే రెస్టారెంట్ కి వెళ్ళి తింటాం కదా ఇప్పుడు ఆ ఛాన్స్ లేదు సో ఇంట్లో కూడా చేసుకుని తిని బ్రతకచ్చు అని నేర్పించింది బద్ధకం పోయి లేజినెస్ తగ్గి అందరూ యాక్టివ్ గా తయారయ్యారు మంచి ఉంది చెడు ఉంది ఇంట్లో ఇంట్లో పని షేర్ చేసుకోవటము అది బాగా నేర్పించింది ఓకే ఓకే టొమాటోలు కొంచెం వేగాయి కదా నెక్స్ట్ ఏం వేద్దాం బటానీ దీన్ని నానబెట్టిన బటానీ అక్కడ మీరు స్నాక్స్ ఏం తిన్నారు బాగా గోవాలో నాకు సీ ఫుడ్ అంటే బాగా ఇష్టం వాటి మీద సో ఆల్వేస్ ప్రాన్స్ ఫిష్ లంచ్ లో డిన్నర్ లో ఈవినింగ్ స్నాక్ లో అన్నిట్లో అవే నేను బ్రేక్ఫాస్ట్ లో బాగా గుర్తుపెట్టుకునేది ఏంటంటే అక్కడ శాండ్విచ్ ఆమ్లెట్స్ బాగుంటాయి అండ్ అంతేకాకుండా పరాటాస్ కూడా బాగా చేస్తారు ఇవన్నీ కూడా అక్కడ ట్రై చేశాను నేను శాండ్విచ్ లో రకరకాల వెరైటీలు అండ్ మిల్క్ షేక్స్ అవి కూడా చాలా బాగున్నాయి అక్కడ షెల్స్ తో ఒక కర్రీ చేస్తారు చూసారా ట్రై చేస్తారా మీరు షెల్స్ ఉంటాయి కదా చిన్న చిన్న షెల్స్ అందు లోపల ఉన్న మీట్ తోటి కుక్ చేస్తారనమాట అంటే ఫస్ట్ అది పెట్టగానే కొంచెం ఆడ్ గా అనిపించింది ఎంత సీ ఫుడ్ అయినా మనకి ఫిష్ ప్రాన్ అలవాటు ఉంది కానీ అవి అలవాటు లేవు కదా వద్దు అనేసాను బట్ దే టోల్డ్ ఒకసారి టేస్ట్ చేయండి మేడం నచ్చకపోతే వదిలేయండి అన్నారు సో కొంచెం టేస్ట్ చేశాను బట్ ఇట్ ఈస్ రియల్లీ గుడ్ ఫస్ట్ టైమర్స్ ఎవరైనా వెళ్తే కూడా ట్రై చేయొచ్చు బాగుంటుంది అది కూడా షెల్స్ కర్రీ అనమాట అది సో ఇందులో ఉడికించిన బంగాళాదుంప వేసుకుందాము ఓకే తర్వాత ఏం వేద్దాం కారం అది కలిపేసేయండి సాటర్డే సండే మీ ఫ్యామిలీ కోసమే
మీరు టైం స్పెండ్ చేస్తారు కదా సో వాట్ డు యు డు ఏమైనా హాబీస్ ఉన్నాయా మీకు యా సాటర్డే మాత్రము ఇట్ ఇస్ మై టైం అండి మాక్సిమం నేను ఒకదాన్ని ఎక్కడికైనా వెళ్తాను తింటాను తిరుగుతాను ఇట్స్ కంప్లీట్లీ మై టైం రియలీ ఓకే అండ్ ఫ్రెండ్స్ని కూడా కలిసేది ఉంటే కలుస్తాను అండ్ నేను ఒక ఆర్ఫనేజ్కి సపోర్ట్ చేస్తున్నాను అనమాట ఒక 80+ కిడ్స్ ఉంటారు 8 ఇయర్స్ నుంచి వాళ్ళకి కావాల్సిన అది నేను చూస్తున్నాను సో ఆల్టర్నేట్ సాటర్డేస్ వాళ్ళ దగ్గరికి వెళ్తాను నేను ఓకే ఎక్కడ అది రామోజీ ఫిల్మ్ సిటీ దగ్గర ఉంది వాళ్ళతో ఆల్టర్నేట్ సాటర్డే వాళ్ళ దగ్గరికి వెళ్ళి కాస్త ఒక 2-3 అవర్స్ స్పెండ్ చేసేసి వస్తాను నేను సో నైస్ సో సండే ఫ్యామిలీ టైం సో కొంచెం కొబ్బరి పొడి పచ్చి కొబ్బరి నీళ్ళు పోయేలా అవసరం లేదా కొంచెం వాటర్ పోయాలండి వేసేయండి ఇవన్నీ కలిపి కొంచెం నానబెట్టిన పచ్చి బఠానీలు అండ్ ఉడికించిన బంగాళదుంప కాబట్టి త్వరగా కుక్ అయిపోతాయి సో మీరు బాగా షాపింగ్ చేస్తారా నా షాపింగ్ చేస్తాను బట్ నా షాపింగ్ చాలా క్విక్ ఫాస్ట్ నేను మైండ్లో ఇది అనుకుని వెళ్తాను అక్కడికి వెళ్ళి అది ఉందని అడుగుతాను ఉంటే తీసుకుని వచ్చేటప్పుడు ఎక్కువసేపు టైం అసలు లేదు సో ఏం ప్రిఫర్ చేస్తారు వెస్ట్రన్ ఆర్ ఎథనిక్ నేను అన్నీ వేసుకుంటాను బట్ నాకు పర్సనల్గా శారీస్ అంటే చాలా ఇష్టం నేను కలెక్షన్ 10th క్లాస్ నుంచే మొదలు పెట్టాను శారీస్ కలెక్షనా సో సండేస్ ఎప్పుడైనా మూవీస్ ప్లాన్ చేస్తూ ఉంటారా ఫ్యామిలీతో చూస్తారా మూవీస్ ఇష్టమే చాలా ఏ సినిమా వదిలిపెట్టాం ఏమైనా ఉన్నాయా ఫేవరెట్ హీరో నేను అలా ఎప్పుడు లేదు బట్ తెలుగులో అడిగితే మాత్రం వెంకటేష్ అంటే చాలా ఇష్టం ఓకే సో నా వరకు ఏంటంటే మూవీకి వెళ్తే ఒక 2 అవర్స్ అన్ని మర్చిపోయి కంప్లీట్ గా ఆ ప్రపంచంలో ఉండాలి ఎగ్జాక్ట్లీ నాకేమనిపిస్తుంది అంటే అన్ని టెన్షన్స్ ని స్ట్రెస్ ని మర్చిపోయి మనం కాస్త ఎంజాయ్ చేయాలి మూవీలో కూడా భయపడుతూ ఏడుస్తూ అక్కడ ఫీలింగ్స్ ని ఎమోషన్స్ ని మనం అబ్జర్వ్ చేసుకుని బాధపడే కన్నా హ్యాపీగా నవ్వుకోవాలి సో ఎక్కువ అలా ప్రిఫర్ చేస్తాను సో వెంకటేష్ గారిది ఎక్కువ ఆయన సెల్ఫ్ కామెడీ ఎక్కువ ఉంటుంది ఆయన మీద ఆయనే జోక్లు వేసుకోవటం అండ్ అల్లరి నరేష్ మూవీస్ అసలు చాలా స్ట్రెస్ బస్టర్ అదైతే అవును రీసెంట్ గా వచ్చిన మూవీస్ చాలా మటుకు కొంచెం అలా ఫన్ గా ఎంటర్టైనింగ్ గా ఉన్నాయి ఐ థింక్ వాళ్ళు కూడా అనుకున్నారు ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేయాలి ఏడిపించకూడదు అని ఎలాగో ఏడిపించడానికి డైలీ సీరియల్స్ ఉన్నాయి కదా అని అవునండి అంతే కదా ఓకే సో అప్పుడప్పుడు మూవీస్ కి వెళ్తూ ఉంటారు ఓకే చూద్దామా దగ్గరికి అయిపోయింది కదా వాటర్ కొంచెం కొత్తిమీర వేసేసి కలుపు మళ్ళీ తర్వాత గార్నిష్ కి వాడతాం కొంచెం కొత్తిమీరతో గార్నిష్ చేయండి ఓకే సూపర్గా ఉందండి ఆ ఫ్లేవర్స్ అరోమాస్ ఆకలిని పెంచేస్తుంది అనమాట మరి దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ తయారీ విధానం మరొకసారి చూసేయండి చన్యాచోరోస్కి కావలసిన పదార్థాలు నానబెట్టిన బఠానీలు 1 కప్పు ఉడికించిన బంగాళదుంపలు 2 టొమాటో ముక్కలు 1 కప్పు పచ్చి కొబ్బరి తురుము 2 టీ స్పూన్లు నూనె 1 టీ స్పూన్ జీలకర్ర 1/2 టీ స్పూన్ ఆవాలు 1/2 టీ స్పూన్ కరివేపాకు 3 రెబ్బలు కొత్తిమీర కొద్దిగా చన్యాచోరోస్ తయారు చేసుకునే విధానం ముందుగా ప్యాన్ లో నూనె వేసుకుని జీలకర్ర ఆవాలు కరివేపాకు టొమాటో ముక్కలు వేసి కాస్త వేయించి నానబెట్టుకున్న పచ్చి బఠానీలు బంగాళదుంప వేసి వేయించుకున్నాక కారం ఉప్పు కొబ్బరి తురుము నీళ్లు పోసి కాస్త ఉడికించుకోవాలి తర్వాత కొత్తిమీర వేసి సర్వింగ్ బౌల్ లోకి తీసుకుని మరి కాస్త కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే చన్యాచోరో రెడీ రెసిపీకి కావలసిన పదార్థాలు తయారీ విధానం చూసారు కదా మరి టేస్ట్ ఎలా ఉందో చెప్తాను ఆహా ఆ శనగలు ఆ బంగాళదుంప ఇక్కడి నుంచి తీసుకోవాలి తెలియట్లేదా కదా నేను కూడా అదే ఆలోచిస్తున్నా అంటే అన్ని రావాలన్నమాట స్పూన్లోకి వెజిటేరియన్స్ పండుగ చేసుకోవాలి అంటే ఈ రెసిపీ చేసుకోవాలి అప్పుడే పండుగ ఎంత బాగుందో కొబ్బరి వేశారు కదా చాలా బాగుంది ఆ బఠానీ టేస్ట్ నేను అనుకున్నాను ఆ ఇంగ్రీడియంట్స్ చూసి చాట్ స్టైల్లో ఉంటుంది అనుకున్నాను కానీ అసలు పోలికే లేదు
ఇది కూడా అంతే రైస్ కి రోటీ కి అలాగే పూరీలకి దోశలకి దేనికైనా బాగుంటుంది సాంబార్ రైస్ తో కూడా బాగుంటుంది ఎందుకంటే కొంచెం డ్రై లాగా ఉంది కాబట్టి సూపర్ రెసిపీ గాలని నిజంగా వెజ్ మిస్ అయ్యాను ఎక్కువ నాన్ వెజ్ ఏ అక్కడ తిన్నాను అన్నమాట నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు వెజ్ ట్రై చేయండి ఈ లోపు మీరు ట్రై చేసి పెట్టేశారు ఇక్కడ నాకు ఇది మరీ హ్యాపీ ఎప్పుడు అల్తానో తెలియదు కాబట్టి ఓకే సో మన నెక్స్ట్ ఏ రెసిపీ పరిచయం చేయబోతున్నారు కట్ కట్ ఏ ఓకే ఏం కట్ చేస్తారో ఏం కట్ చేసి పెడతారో ఈ రెసిపీ కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అలాగే తయారీ విధానం ఇప్పుడు చూసేద్దాం ఓకే సో మరి ఈ రెసిపీ కావాల్సిన ఇంగ్రీడియంట్స్ రెడీగా ఉన్నాయి నేను వెజ్ తినలేదు మిస్ అయ్యానని మొత్తం అన్ని వెజిటబుల్స్ కలిపి వండుతున్నారు మీకోసమే ఓ మై గాడ్ ఐ యామ్ హ్యాపీ ఏం చేయాలి ఇప్పుడు सो फस्ट मन का उड़कींदा ओके इट उड़की इट पॉन्न फस्ट आई सो इदेंटे डिफरेंट कॉम्बिनेशन वेजिटेबल्स तो चेसुकुंटाम मुनक्काडा दोंडकाय गुम्मडकाय उंदी दोंडकाय बीन्स काळ्ळु बीन्स अंड अलागे स्वीट कॉर्न कूडा वेस्तां इन्नी रकालु कलिसि वेसारंटे सूपर गा उंडबोतुंदि नेनु चाला हेल्दी कूडा यस ओके इदि कूडा गोवन स्टाइल ओके आयिल वेडकिंदि इप्पुडु एं चेद्दां सो कोंचेम एंडु मिर्ची బాగా స్ట్రెచ్ లీవ్స్ కూడా ఉంటాయి కదా ఆఫీస్ లోని లైక్ 10 డేస్ ఇన్ స్ట్రెచ్ తీసుకోవచ్చు అని నా పొజిషన్ కి లేదండి ఓకే ఐటి లో ఉంటాయి ఎక్కువగా మీకు కుదరదు ఇది మీరేందలో మెకానికల్ ఓ మెకానికల్ ఓకే వాటిలో ఉంటది నాకు కుదరదు ఓకే సో అసలు వన్ డే లీవ్ అడిగితే కూడా కష్టం అన్నమాట అలా ఉంటుంది వర్క్ అలా ఉంటుంది ఓకే సో అలా మీకు గాని ఒకవేళ ఆపర్చునిటీ వచ్చి ఎక్కువ రోజులు లీవ్ ఇచ్చారు అనుకోండి మీ ఏ ప్లేస్ ని చూడాలనుకుంటున్నారు ఫస్ట్ మాల్దీవ్స్ కి వెళ్ళాలి అనుకుంటున్నా बीच के रिलैक्स सो पचिमिर्ची एंड मिर्ची वैसे पचिमिर्ची करिवेपाकु अभी कुछ वेगन तरह वेजिटेबल अम्मा कदा डॉटर 17 इयर्स इधर की बाग मैच लाइक फैशन विषय टेस्ट कंप्लीट अगेंस्ट ओके कॉमन अंदर इंट्लो उंडेदे मल्ली वी बोथ रेस्पेक्ट ईच अदर रेस्पेक्ट चॉइसेस ఈవెన్ ఇంట్లో ఉన్నప్పుడు బాగా మ్యూజిక్ కావాలంటే నేనేమో 80s 90s మెలోడీస్ కావాలంటాను నేను అండ్ తనకి ఇవాల్టి బీట్లు ఉండే సాంగ్స్ కావాలి అంతే కదా నాకు కూడా అవే కావాలి సో ఇట్స్ ఎ కాంప్రమైజ్ నేను కాసేపు పెట్టుకుంటా తర్వాత నీది ఓకే సో ఇద్దరం కలిసి డాన్స్ చేస్తుంటాం ఇంట్లో నైస్ గుడ్ ఎక్సర్సైజ్ సో గుమ్మడికాయ గోవాలో ఇంకోటి అబ్జర్వ్ చేశాను ఫ్రెష్ గా ఈవినింగ్ అయితే ఫిష్ దొరుకుతది అక్కడ బయట అమ్ముతూ ఉంటారు సో ఎవరికైనా కావాలంటే అవి కొనుక్కొని తెస్తే కూడా కొన్ని రిసార్ట్స్ లో కుక్ చేసి ఇస్తారు అన్నమాట అలాంటి రిసార్ట్స్ కూడా ఉంటాయి సో ఏవైనా మీకు నచ్చినట్టు ట్రై చేసుకోవచ్చు సో మునక్కాయలు కూడా వేసేద్దాం ఇందులో అండ్ ఎటు చూసినా గ్రీనరీ చల్లగా ఉంటుంది కొంచెం సౌత్ గోవా నార్త్ గోవా ఓకే ఓకే టైప్ లో ఎప్పుడు సౌత్ గోవా వెళ్ళకుండా రెండు ట్రై చేయండి రెండు కొంచెం డిఫరెంట్ గా ఉంటాయి బీన్స్ కొంచెం మూత పెట్టి ఉడికించేసారు బీన్స్ అలాగే మునక్కాడ కొంచెం మూత పెట్టి ఉడికించుకోవాలి రీసెంట్ గా నాకు ఒక ఫ్రెండ్ ఫ్యామిలీ కాల్ చేశారన్నమాట కాల్ చేసి వాళ్ళకి వర్క్ ఫ్రమ్ హోమ్ ఇచ్చేసారు డ్యూ టు దిస్ సిచ్యుయేషన్ అని పాండమిక్ అని వాళ్ళు ఏం చేశారంటే గోవా వెళ్ళిపోయి అక్కడ ఒక హౌస్ రెంట్కి తీసుకొని ఫర్ నెక్స్ట్ 4-5 మంత్స్ అక్కడ ఉండిపోయారు
అంటే లైక్ అక్కడ అన్ని ఉన్నాయంట, లైక్ కిచెన్ సెటప్ ఉంది. రోజు ఇక్కడ ఉన్నట్టే వెళ్ళి సూపర్ మార్కెట్కి వెళ్ళి సామాన్లు తెచ్చుకోవడం, అన్ని గ్రాసరీస్ అయ్యి తెచ్చుకోవడం, ప్రతిరోజు కుక్ చేసుకోవడం. నేను అనుకోలేదు అసలు, ఏంటి మీరు గోవా వెళ్ళిపోయారు అంటే షిఫ్ట్ అయిపోయారంటే లేదు, మళ్ళీ వర్క్ ఫ్రమ్ హోమ్ తీసాక మళ్ళీ వెనక్కి వచ్చేస్తాం, పిల్లలు కూడా ఆన్లైన్ క్లాసు, సో అక్కడ నుంచి క్లాసులు చెప్పుకోవచ్చు. చెప్పాలంటే అంటే యాక్సెస్ లేదు కానీ మనకి బెస్ట్ టైం, వర్క్ ఫ్రమ్ హోమ్ అనేది మనకి ఎప్పుడు రాదు. అవును, సో ఇప్పుడు ఎక్కడ కూర్చొని వర్క్ చేసినా ప్రాబ్లం లేదు కాబట్టి హ్యాపీగా వెళ్ళొచ్చు అని అనుకుంటున్నాం, కానీ యాక్సెస్ లేకపోవడం వల్ల ఆగిపోవాల్సి వస్తుంది. అవును, వాళ్ళు కార్లోనే వెళ్ళిపోయి ఇప్పుడు ఆల్రెడీ ఆల్మోస్ట్ 3-4 మంత్స్ అయిపోయింది అక్కడే ఉన్నారు, ఎప్పుడు వస్తారో తెలియదు. వాళ్ళు చెప్పారనమాట మీరు కూడా ఒక హాలిడేకి ఇక్కడికి వచ్చేసేయండి అని, కానీ కొంచెం రిస్క్ అనిపిస్తుంది కదా. ఓకే, ఇవన్నీ బాగా ఫ్రై అయ్యాయి, నెక్స్ట్ ఏం వేస్తున్నాం? సో బంగాళదుంప. ఏ వెజిటబుల్ని ఈరోజు వదలలేదు స్వప్న అస్సలు. అండ్ గోవాలో ఇంకోటి ఏంటంటే ప్రతి రెస్టారెంట్లోని బీచ్ దగ్గర అన్ని చోట్ల ఏంటి మ్యూజిక్ లౌడ్గా పెట్టి బాగా డాన్స్ చేస్తారు. మీ ఓపికే మీ ఎనర్జీ అయిపోయేదాకా డాన్స్ చేయొచ్చు, ఎనర్జీ అయిపోతే మళ్ళీ బాగా తినేసి మళ్ళీ బాగా డాన్స్ చేయొచ్చు. అసలు ఫ్రీ అనమాట, వచ్చా డాన్సు రాదా ఏం చేస్తున్నారు ఏం స్టెప్ ఎవరు అడగరు, నో జడ్జ్మెంట్, ఇంకా ఎంజాయ్ అంతే. దట్ ఈస్ ఆల్సో ఎవరికి ఇంకొకళ్ళు పట్టించుకునే టైం అక్కడ ఉండదు, ఎవరి గోవాలో వాళ్ళదే. సో మనకి దగ్గరలో ఒక మంచి హాలిడే డెస్టినేషన్ గోవా. ఇప్పుడు ఏం వేస్తాం? కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, కార్న్ వేసేసుకోవచ్చా, ఇలా వేసేద్దాం డైరెక్ట్. వాటర్ తోటి వేసేసుకోండి, సో దట్ ఆ ఫ్లేవర్ అనేది కర్రీలో మొత్తం ఉంటుంది. స్వప్న నెక్స్ట్ ఏం వేయాలి? కొంచెం వాటర్ పోసుకుందాము, ఎక్కువ పోయేద్దు కొంచెం. మూత పెట్టేనా? ఆల్మోస్ట్ మాక్సిమం అన్ని వెజిటబుల్స్ బాయిల్డే తీసుకున్నాం కదా, కొంచెం మునక్కాళ్ళు అలాగే మనకి దొండకాయ ఉడికితే సరిపోతుంది. కొంచెం ఇంకా వాటర్ ఉంది, ఉడకాలి కదా. ఏం వేయాలి? కొంచెం పసుపు వేసుకుందాము. కారం, ఈ కాంబినేషన్ నేను ఎప్పుడు చూడలేదు అసలు, అంటే కలర్ఫుల్గా ఉందో చూడండి. మునక్కాడ, దొండకాయ అండ్ గుమ్మడికాయ, కొంచెం ఉప్పు, ఇంకా 1 మినిట్ మూత పెట్టండి. కొంచెం ధనియాలు కచ్చా పచ్చాగా దంచుకుందామండి. సో మరి ధనియాలు కాస్త దంచుకోవాలి, అలాగే ఇది కొంచెం ఉడకాలి కాబట్టి కాస్త వెయిట్ చేయండి. ఓకే చూద్దాము. సో కొంచెం ధనియాలు కచ్చా పచ్చాగా దంచేసుకుని, ఏ అయిపోయింది థిక్గా అనిపిస్తుంది కదా గ్రేవీ, కొంచెం కొబ్బరి పొడి. ఓకే అనుకుంటున్నాను ఇంకా కొబ్బరి లేకుండా ఈ రెసిపీ ఎలాగా అని. ఎండు కొబ్బరి ఇది అయితే, ఎండు కొబ్బరి ఉండాలి లేకపోతే పచ్చి కొబ్బరి, కొబ్బరి కొబ్బరి లేకుండా గోవా రెసిపీ ఆఫ్ చేస్తుందా? ఈ రెసిపీకి కావలసిన పదార్థాలు, తయారీ విధానం మరొకసారి చూసేయండి. కట్పటేకి కావలసిన పదార్థాలు: బీన్స్, కొద్దిగా మునక్కాడ ముక్కలు 4, గుమ్మడికాయ ముక్కలు 1 కప్పు, దొండకాయ ముక్కలు 1 కప్పు, ఉడికించిన బంగాళదుంప 1, మొక్కజొన్న గింజలు 1 కప్పు, ఎండు కొబ్బరి పొడి 1 టీ స్పూన్, నూనె 2 టీ స్పూన్లు, ఎండుమిర్చి 2, పసుపు 1/2 టీ స్పూన్, కరివేపాకు 4 రెబ్బలు, కారం 1/2 టీ స్పూన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1/2 టీ స్పూన్, ధనియాలు 1 టీ స్పూన్. కట్కటే తయారు చేసుకునే విధానం: ముందుగా ప్యాన్ పెట్టి మొక్కజొన్న గింజల్లో నీళ్లు పోసి కాస్త ఉడికించుకోవాలి. మరో ప్యాన్ పెట్టుకుని నూనె వేసి ఎండుమిర్చి, పచ్చిమిర్చి, కరివేపాకు వేసి వేయించి గుమ్మడికాయ ముక్కలు, దొండకాయ ముక్కలు అలాగే మునక్కాడలు, బీన్స్ వేసి కాస్త వేయించుకొని ఉడికించిన బంగాళదుంప, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా కలిపి వేయించాక ఉడికించిన మొక్కజొన్న గింజలు వేసి నీళ్లు పోసి మగ్గించుకోవాలి. తర్వాత పసుపు, కారం, ఉప్పు వేసి
బాగా ఉడికించుకున్నాక దంచిన ధనియాలు వేసి కొబ్బరి పొడి వేసి బాగా కలుపుకొని దగ్గర పడాక సర్వింగ్ బౌల్ లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే కట్ కటే రెడీ। ఈ రెసిపీకి కావాల్సిన పదార్థాలు తయారీ విధానం మరోసారి చూసారు కదా టేస్ట్ ఎలా ఉందో ఇప్పుడు చెప్పేస్తాను టేస్ట్ చేసుకుందాం। नेल्लूर कारम चूपिंचारु नाकु कार कारम भले अदिरिपोयिंदि। बंगाल दुंप वेसिनप्पुडु गुम्मडिकाय वेसिनप्पुडु कोंचेम कारम पडितेने बागुंटदि एंदुकंटे अवि कोंचेम चप्पगा उंटायि काबट्टि बागुंटुंदि। सूपर्ब गा उंदि अंड इन्नि रकाल वेजिटेबल्स वेसि वंडुकोवडं वल्ल चाला हेल्दी। राइस रोटी देंतो अयिना कांबिनेशन लो तीसुकोवच्चु। अब्जर्व चेस्ते गनुक एंत मंचि न्यूट्रिशनल वाल्यूस उन्नायि इंदुलो कदा इन्नि रकाल वेजिटेबल्स ఒక్కొక్కసారి వెజిటబుల్స్ కొంచెం మిగిలిపోతూ ఉంటాయి అప్పుడు ప్లాన్ చేయొచ్చు। एनीवे स्वप्न थैंक यू मंच मंच गोवा रेसीपी परिचय चेसर थैंक यू सो मच चूसर कदमी रे चक्ट गोवा रेसीपी तपकड़ा टेस्ट मिस् का इंट्लो ट्राई चेंडी। चूसर कदमी वारमंत चक्ट गोवा रेसीपी चूडमे का इंट्लो ट्राई चेंडी। रेसीपी अभी चाल चाल टेस्ट उ सो प्रति रोजू होम फूड तिने वाली एम वाला आलोचि कदा सो मे आलोचन की चक्कर चेक अंत ईजीगा प्रिपेर चुस्काली मत मत रेसीपी मेमे परचय से काबटे तपकड़ा रेसीपी ट्रई ची मरी मरुक मंच क्वेश्चन तो मल्ल कल अंटिल देन सी यू टेक केयर बाय बाय।